సమస్య ఆమెలో ఉంది. కానీ రూపేష్ మారలేదు సరికదా. టార్చర్ రోజు రోజుకి ఎక్కువైంది. దీనికి తోడు సింధియాకు ఫేస్బుక్ లో ఓ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతనిది ఫ్రాన్స్. ఫేస్బుక్ లోనే చాటింగ్ లో ఇద్దరు మనసులు కలిశాయి. దీంతో రూపేష్ కు విడాకులు ఇచ్చి వెళ్లిపోదామని నిర్ణయించుకుంది. విడాకులైన తర్వాత తనతో పాటు కూతురు సాన్యాను కూడా తీసుకెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. కానీ దానికి రూపేష్ ఒప్పుకోలేదు. విడాకులైనా ఇస్తాను కాని కూతుర్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని చెప్పాడు. కాని సింధియా ఒప్పుకోలేదు. వెళ్లిపోతానని ఖరాఖండిగా చెప్పేసింది. కట్టుకున్న భార్య విడాకులిచ్చేస్తానంటోంది. ఓవైపు నష్టాలు, ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ ఫ్రస్ట్రేషన్ లో రోజు భార్యతో గొడవ పడుతున్నాడు. ఆదివారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ పెద్దదైంది. రూపేష్ ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్యను గొంతు పిసికి చంపేశాడు. ఆ సమయంలో కూతురు సాన్య ఇంట్లోనే ఉంది. అయితే వేరే రూమ్ లో ఉంది. భార్యను చంపిన విషయం కూతురికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు రూపేష్. గంట తర్వాత కూతురు సాన్య వచ్చి తల్లి గురించి అడిగింది. పని మీద బయటకెళ్లిందని, 2 రోజుల తర్వాత వస్తుందని చెప్పాడు. పాప నిద్రలోకి జారుకుంది. రూపేష్ మేల్కొన్నాడు. భార్య శవాన్ని అలాగే తీసుకెళ్తే దొరికిపోతానని తెలుసు. కాని ఎలా బయటకు తీసుకెళ్లడం? వంటగదిలోకి వెళ్లి కత్తులు తీసుకొచ్చాడు. శవాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. రక్తం పడ్డంతో ఆ ప్రాంతానంతా క్లీన్ చేశాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా స్ప్రే చల్లాడు. సింధియాను ముక్కలు ముక్కలుగా నరికిన తర్వాత ఆ బాడీ పార్ట్స్ ని సూట్ కేసులో సర్దాడు రూపేష్. ఆ తర్వాత ఆ సూట్ కేస్ ని ఫ్రిజ్ లో పెట్టేశాడు. అసలు ఆదివారం రోజు రాత్రి బయటకు తీసుకెళ్లిపోదామని అనుకున్నాడు. కాని అప్పటికే లేట్ అవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. సోమవారం రాత్రి బయటకు వెళ్లి శవాన్ని తగలబెట్టేద్దామని ప్లాన్ చేశాడు. సోమవారం సాయంత్రం 6 గంటలు. అప్పుడప్పుడే చీకటి పడుతోంది. రూపేష్ తాను అనుకున్న ప్లాన్ ని వర్కౌట్ చేయడం మొదలుపెట్టాడు. ఒక కారుని అద్దెకు తీసుకుని గచ్చిబౌలి నుంచి బయలుదేరాడు. తనతో పాటు పాపను కూడా బండి ఎక్కించుకున్నాడు. బండి ఎక్కేటప్పటికీ కారులో సూట్ కేస్, పెట్రోల్ బాటిల్ ఉంది. ఇవి ఏంటని అడిగిందా చిన్నారి. సూట్ కేస్ లో చెత్తుందని, దాన్ని తగలబెట్టడానికి బయటకు వెళ్తున్నామని చెప్పాడు. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి శంషాబాద్ చేరుకున్నాడు. అక్కడో నిర్మానుష్య ప్రాంతంలోకొచ్చి భార్య సింధ్యా శవాన్ని తగలబెట్టేశాడు. అనుకున్న ప్లాన్ ని అనుకున్నట్టుగా వర్కౌట్ చేశాడు. తనను ఎవ్వరూ గమనించడం లేదని అనుకున్నాడు. కారు రివర్స్ చేశాడు. వచ్చిన దారిలో వెళ్తే ఎవరైనా గుర్తుపడతారేమోనని వేరే రూట్ ని ఎంచుకున్నాడు. కొంచెం ముందుకు రాగానే అక్కడ బురదుండటంతో కారు బురదలో ఇరుక్కుపోయింది. ఎంత డ్రైవ్ చేసినా ముందుకు కదల్లేదు. ఈలోపు దూరంగా కనిపిస్తున్న మంటలు చూసి అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం రావడంతో అసలు నిజం బయటపడింది. స్థానికులు వచ్చిన తర్వాత రూపేష్ పొంతనలేని సమాధానం చెప్పాడు. వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి రూపేష్ ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన జరుగుతున్నంతసేపు పాప కారులోనే నిద్రపోతోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది, పోలీసులు ఎందుకొచ్చారు, తన తండ్రిని ఎందుకు ప్రశ్నిస్తున్నారన్న విషయం ఆ చిన్నారికి తెలియదు. ఇప్పుడు తల్లి చనిపోయింది. తండ్రి కటకటాల పాలయ్యాడు. ప్రస్తుతం నానమ్మ దగ్గర పాపుంది. ప్లక్కార్డులతో నినాదాలు. ఆట పాటలతో నిరసనలు. నృత్యం చేస్తూ నిరసనలు. న్యాయం కోసం వినూత్న ఆందోళన. వి వాంట్ జస్టిస్ అంటూ కథం తొక్కారు. ఆఫ్రికన్ యువతి యువకులు డాన్సులు చేస్తూ ఆందోళనకు దిగారు. తమ ఆఫ్రికన్ ఆడబిడ్డకు అన్యాయం జరిగిందంటూ ఆగ్రహించారు. పాటల రూపంలో తమ బాధ వినిపించారు. ఆఫ్రికన్ గుండె చప్పుడు వినిపించారు.